నేటి ప్రదర్శనకు స్వాగతం. ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లివింగ్ గురు నుండి ఎంపిక ఆధ్యాత్మిక రత్నాలు బాబా సావన్ సింగ్ జీ ద్వారా శాకాహారం పార్ట్ 2 of 2. బాబా సావన్ సింగ్ జీని హుజూర్ మహారాజ్ అని కూడా పిలుస్తారు, లేదా ది గ్రేట్ మాస్టర్. అంకిత భావం కలిగిన అభ్యాసకుడు, భారతదేశంలో జ్ఞానోదయం పొందిన మాస్టర్. చిన్న వయసు నుండి తన తండ్రి ద్వారా అతనికి పరిచయం ఏర్పడింది ఆయన కాలపు పరిశుద్ధ పురుషులతో. అతని యవ్వనం అంతా అతను ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేశాడు. అనేక భాషల్లో వ్రాయబడినవి, పంజాబీ, హిందీ, ఉర్దూ, ఆంగ్లం మరియు పర్షియన్. ఆ తర్వాత ఆయన ప్రాపంచిక విధులను నెరవేర్చడానికి పనిచేశారు. బాబా సావన్ సింగ్ జీ కనుగొన్నారు తన ఏకైక నిజమైన ప్రేరణ, అది దేవుని కొరకు ఒక తపన. చివరికి అతను నాయకత్వం వహించారు జ్ఞానోదయం పొందిన గురువుకు, బాబా జైమల్ సింగ్. బాబా జైమల్ సింగ్ మరణం తరువాత బాబా సావన్ సింగ్ జీ రాధాస్వామి సత్సంగ్ బియాస్ సంస్థ యొక్క 2వ సద్గురు అయ్యారు. ఈ సంస్థ ఉత్తర భారతదేశంలో స్థాపించబడింది, అతను ప్రారంభించాడని చెప్పబడింది. దాదాపు 150,000 మంది ప్రపంచం నలుమూలం నుండి, చరిత్రలోనే అతిపెద్ద సంఖ్య ఆ సమయంలో, ఆధ్యాత్మిక ఆచరణలోకి అంతరంగ పరలోకపు వెలుగు మరియు ధ్వని. ఆ విధంగా ఆయన వెలుగును వ్యాపింపజేశాడు దేవుని సాక్షాత్కారం యొక్క ప్రపంచంలోని అన్ని మూలల్లోకి. నేడు బాబా సావన్ సింగ్ జీ గారి ఆధ్యాత్మిక రత్నాల నుండి మనం భాగాలను పంచుకుంటాం. రాసిన లేఖల సమాహారములో ప్రధానంగా నివసిస్తున్న అభ్యాసకులు ఐరోపా మరియు యునైటెడ్ స్టేట్స్. పరిధిని సంపాదించడం బాబా సావన్ సింగ్ జీ యొక్క కరస్పాండెన్స్ ఆఫర్లు, ఆధ్యాత్మిక విషయాలు, సాధారణ స్పష్టత మరియు నిశ్చయత, మాస్టర్ యొక్క లోతైన జ్ఞానాన్ని అది ప్రతిబింబిస్తుంది. ఆధ్యాత్మిక సంపదలను మేము మీతో పంచుకోవడం మాకు గౌరవంగా ఉంది. దాని ద్వారా ప్రతిధ్వనించే ఈ మహానుభావుని ఉద్ధరణ మరియు ప్రేమపూర్వకమైన మాటలు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుగొంటాం? ఎవరినైనా కొద్దిగా తిట్టండి మరియు అతను లేచి వెళ్ళిపోతాడు. 100 సార్లు అంగీకరించకపోయినా గానీ గురువు యొక్క తలుపును విడిచిపెట్టకూడదు. 100 సార్లు అతను అవమానించబడినప్పటికీ అతను విడిచిపెట్టకూడదు. పిరికి మనస్సు మేక లాంటిది. సుఖాలను మరియు ఆనందోత్సాహాలను ఎదుర్కొన్నప్పుడు అది సంతోషం మరియు సహకారముగా ఉంటుంది. కానీ గురువు దాన్ని తిరస్కరిస్తున్నప్పుడు అది తిరుగుబాటు మరియు మొండిగా మారుతుంది. చర్యలు లేదా దృక్పథం మధ్య వ్యత్యాసాన్ని చూడండి. ఒక పిరికి వ్యక్తి మరియు ఒక ధైర్యవంతుడైన వ్యక్తి సంతోషాలు మరియు ఆనందాలను ఎదుర్కొన్నప్పుడు, ఇంద్రియ సుఖాలు అవి సులభంగా లభ్యమైనప్పుడు, ఒక ధైర్యవంతుడైన వ్యక్తి మాత్రమే నిజంగా నిరాకరించగలడు. ఆత్మకు విషయం అతని చేతిలోనే ఉంది, అయినప్పటికీ అతను దాన్ని వదులుకుంటాడు. ఆలోచించదగ్గ విలువైనది ఏదైనా ఒక రూపం అంటూ ఉంటే, ఎవరైతే భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్న ఒక సాధువు లేదా ఒక మహాత్ముని ఋషి యొక్క రూపం కానీ, మీరు ఎప్పుడూ చేయగలరు ఈ ధ్యానాన్ని పొందడం, చింతన మరియు ధ్యానం. మీరు సూర్యుడు, చంద్రుడు మరియు వగైరా దాటినప్పుడు ఒకవేళ నిరత్ ఆత్మ యొక్క చూసే సామర్థ్యం అభివృద్ధి చెందకపోతే నిజమైన పురోగతి సాధించలేం. మీరు మీ జీవితమంతా ధ్వని వింటూనే వెళ్ళినా తూరత్ ఆత్మ యొక్క సామర్థ్యం తెలుసుకోవడానికి మరియు వినడము మరియు నిరత్ యొక్క 2 గొప్ప గుణాలు. ఒకవేళ నిరత్ అభివృద్ధి చెందకపోతే మీరు జీవితమంతా ధ్వనిని వింటూనే ఉన్నప్పటికీ ఆత్మ ముసుగు తొలగదు. నేను చెప్తున్నాను, మీరు చాలా శ్రమ పెట్టడం చేయలేకపోయినా ఒక మహాత్ముని పట్ల ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించండి. లేదా సాక్షాత్కారం పొందిన ఆత్మ కోసం మీరు నిజంగా ఒక సాధువును ప్రేమిస్తే లేదా మహాత్మ, అప్పుడు నిద్రపోయినా లేదా మెలకుగా ఉన్నా మీరు ఎల్లప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తారు. ఎవరి మీద మీ ఆలోచనలు సదా ఉంటాయో, మరణించిన తరువాత మీరు ఆ వ్యక్తి యొక్క ప్రదేశానికి వెళతారు. మన శాస్త్రాలు కూడా ఇదే చెప్తున్నాయి. గురువుపై విశ్వాసం లేదా నాంపై విశ్వాసం లోపించినా ఎలాంటి పురోగతి ఉండదు. సత్సంగి కాలం నుండి సత్యశిష్యుడు దీక్ష పొందుతాడు. గురువు అతన్ని చూసుకుంటారు మన లోపల నుంచి. ఏదో సరిలేని దాని కొరకు గురువును అడగవద్దు. మిమ్మల్ని నామ అండ్ దేవుని చెంత ఉంచమని మాత్రమే అడగండి. సాధువులు జోక్యం చేసుకోరు ప్రారంభ గత కర్మతో. సాధువుల ఆదర్శం ఏమిటంటే ప్రభు యొక్క సంకల్పాన్ని అంగీకరించడం. శిష్యునికి గురువు ఏది అతనికి సరైనదిగా భావిస్తాడో ఆ వస్తువులను ఇస్తారు. కొన్నిసార్లు శిష్యుడు ధనాన్ని, గౌరవాన్ని, కుమారులను, కుమార్తెలను కోరుకుంటారు. కానీ గురువు తన ప్రార్థనను అంగీకరించడు. ఇక్కడే ప్రజలు తప్పు చేస్తారు. ఒకరి కొడుకు అస్వస్థతకు గురవుతాడు మరియు మరణిస్తాడు, కాబట్టి అతను గురువును విడిచిపెడతాడు. మరొకరు ఒక కేసులో ఓడిపోతారు కాబట్టి గురువును విడిచిపెట్టు అంటాడు.
తల్లి బిడ్డను అన్ని విధాలుగా ఎలా చూసుకోవాలని ప్రయత్నిస్తుందో ఆ పిల్లవాడికి కూడా తల్లి వైపు కొంత బాధ్యత ఉంటుంది. శిష్యుడు ప్రయత్నించాలి గురువు వైపు ప్రేమ మరియు భక్తిని పెంపొందించుకోవడానికి, మరియు ఖాళీగా కూర్చోవద్దు. అతను గురువును పొందినప్పుడు మరియు దీక్షను పొందినప్పుడు భజన చేయడం అతని కర్తవ్యం. దేవునిపై నిరంతరం నిమగ్నం అవ్వడం, ఉత్సాహంగా మరియు సచ్ఖండ్ చేసుకోండి. 5వ ఆధ్యాత్మిక ప్రాంతం. నా కాలు ఫ్రాక్చర్ కారణంగా నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒకరోజు నేను ధ్యానం చేస్తున్నప్పుడు బాబాగారి రూపం నా ముందుకు ప్రత్యక్షమైంది. బాబాజీ లేదా బదులుగా ఆయన రూపం కనిపించింది. ఇలా అన్నారు, అత్యవసర పరిస్థితుల్లో అయితే మాంసం మరియు పానీయాలను ఉపయోగించవచ్చు, ఎలాంటి హాని జరగదు. కానీ నేను 5 పేర్లు చదివినప్పుడు ఆయన అదృశ్యమయ్యారు, ఎందుకంటే నేను బాబాజీని నిజ జీవితంలో చూశాను మరియు ఆయనను ఊహాదృశ్యం చేయగలను. నేను ఈ కిటికీని కనుగొన్నాను. కానీ వ్యక్తులు ఎవరైతే పాత గురువులపైన వేల సంవత్సరాల క్రితం మరణించిన వారిపై దృష్టి పెడతారో వారిని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. అతని సెయింట్ యొక్క కళ్ళను అనుకరించలేము. కాబట్టి విద్యార్థికి సజీవ గురువు, రోగస్థుల కొరకు ఒక సజీవ వైద్యుడు, భార్యకు సజీవుడైన భర్త మరియు ప్రజల కోసం ఒక సజీవ పాలకుడు మీకు ఎల్లప్పుడూ అవసరం. ఒక శిష్యుడికి ఒక సజీవ గురువు ఎంతగానో సహాయం చేయగలరో మరెవరూ అంత సహాయం చేయలేరు. మీరు ద్విపదను వినే ఉంటారు, రాముడు లేదా కృష్ణుడు కంటే ఎవరు గొప్పవారు కాగలరు? కానీ వారు కూడా ఒక గురువును స్వీకరించవలసి వచ్చింది. 3 లోకాల అధిపతులు వారు గౌరవపూర్వకంగా గురువు ముందు తలలు వంచుకుని నిలబడ్డారు. భగవంతుడు మనలో ఉన్నాడు మరియు ఆయన అతని సేవకులు ధ్యానంలో కూర్చుని ఉండడం చూసినప్పుడు అక్షరాల అతని దర్శనం యొక్క ఆకాంక్షతో ఆయన నిర్లక్ష్యంగా ఉంటాడా? ఖచ్చితంగా కాదు. అయితే ఆ ముసుగు తీయకపోతే మనస్సు చాలా స్వచ్ఛమైనది కాకుండా చూసుకోండి. మొట్టమొదటగా మన సొంత మనసు నిష్పాక్షికంగా న్యాయము మరియు తీర్పునిస్తుంది. ఈరోజు మీరు ఇది మరియు అటువంటి చెడ్డ విషయం చేశారు, మీరు కామము కోపము మరియు వగైరాలకు లోబడి ఉన్నారు. ఇది లోపల కనిపించే విషయాల గురించి మాట్లాడడానికి అనుమతించబడదు, కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఇది జాలికరమైనది, నేను ప్రతీదీ చెప్పలేను. అయితే గురువు సహాయం ద్వారా ప్రతీదీ సాధ్యమే. గురువు సహాయం ద్వారా అత్యంత అసాధ్యమైన విజయాలు సాధించడం సాధ్యమవుతుంది. ఒకరోజు బాబాగారు నన్ను గురునానక్ సాహెబ్ వద్దకు తీసుకువెళ్లారు. కబీర్ సాహబ్, తులసీ సాహబ్ మరియు స్వామీజీ మరియు ఇలా అన్నారు, అతను మీ బిడ్డ? కమాండింగ్ ఇంజనీర్ యొక్క బంగ్లా నా బంగ్లాపైనే ఉండడం జరిగింది. ఒకరోజు కర్నల్ తన కుమార్తెతో నడకకు వెళ్లడానికి బయటకు వస్తున్నారు. అప్పుడే ఒక బండి డ్రైవర్ రోడ్డుపై వారి దగ్గరికి వెళ్లాడు మరియు గాయపడిన ఎద్దు బండి లాగుతుంది. కర్నల్ మరియు అతని కుమార్తె ఎద్దు యొక్క దయనీయమైన స్థితి చూసి చాలా స్పృశించబడ్డారు మరియు వారు ఇలా అన్నారు, వారు ఈ పేద గాయపడిన ప్రాణిని ఎందుకు ఓవర్లోడ్ చేశారు? నేను జవాబిచ్చాను, అది నిజం, మీరు చూడ్డానికి భరించలేరు ఈ పేద జీవి యొక్క బాధ. మీరు తింటున్న గొడ్డు మాంసం గురించి ఏమిటి? విషయం ఏమిటంటే మేధో సంబంధంగా ఒక మనిషి నిర్దిష్ట దశ వరకు మాత్రమే ఆలోచించి వాదిస్తాడు, కానీ అతను లోపలికి వెళ్ళినప్పుడే మాత్రమే తనకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. అదేవిధంగా మనము సత్సంగ్ హాజరవుతాము మరియు పుస్తకాలు చదవడం, కానీ మనం మన ఇంద్రియాల యొక్క ప్రలోభాల్లో ఉన్నప్పుడు సుఖాలకు లొంగిపోతాం. నేను చూశాను చదువుకున్న వ్యక్తులను, లెక్చరర్లను, ఆలోచనా పనులను ఇంద్రియ సుఖాలు ప్రతిఘటించడం సాధ్యం కాదు. కామ్ మరియు క్రోధ్, కామము మరియు కోపములను అధిగమించడం నిజమైన ధైర్యం. ఇది చిన్న విజయం కాదు. చాలా మంది పాతకాల పురుషులు మునులు యుద్ధంలో ఓడిపోయారు. మీరు ముందుకు వెళితే ఉపయోగం ఏమిటి? ఒక పాత్రను శుద్ధి మరియు శుభ్రం చేసి మరియు దానిలో ఏమీ ఉంచకపోతే, అంటే మోక్షానికి మార్గం లేదా మోక్షం కామ్ అండ్ క్రోధ్ నివారించడంలో మాత్రమే కాదు, కానీ ఇది నామ్ భక్తికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవడంలో ఇమిడి ఉంది. మనిషి మొత్తం ఖండాలు, విశ్వాలు మరియు దేవుడే తనలో తాను కలిగి ఉన్నాడు, కానీ అతను నామ్ అంకిత భావంతో సాధన చేసినప్పుడు మాత్రమే ఈ విషయాన్ని అతడు గ్రహించగలడా? Just because you are spoiled rotten and always have whatever you want doesn't mean you should want or possess another country. Heaven wouldn't allow that. Neither would hell.
దయగల వీక్షకులు, మీ అమూల్యమైన సమయాన్ని మేము అభినందిస్తున్నాము. నేడు అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ లివింగ్ గురువు ఎంపిక ఆధ్యాత్మిక రత్నాల నుండి బాబా సావన్ సింగ్ జీ ద్వారా శాకాహారం పార్ట్ 2 ఆఫ్ 2 వివేకం యొక్క మాటలపై